మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా జనగామ జిల్లాకు వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ కు ఘన స్వాగతం పలికారు తేరాస శ్రేణిలో. చూసిన తర్వాత ఒక పక్క భయం ఉన్నది, ఒక పక్క సంతోషం ఉన్నది. నా 30 ఏళ్ళ రాజకీయ అనుభవం, 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 35 ఏళ్ళు పెద్ద మంత్రి నాడులో పెట్టారు. ఐకేపీ మహిళల గ్రూపు నాదే, ఉపాధి హామీ పథకం నాదే, గ్రామాలు బాగు చేయటం నాదే, రోడ్లు బాగా చేయటం నాదే, యువకులకు కోచింగ్ ఇచ్చేది నాదే. అన్ని బాధ్యతలు నాకే ఒప్పచెప్పాడు. అన్ని మంచి నీళ్ళు తాగిచ్చే బాధ్యత కూడా నాదే. అన్ని తీళ్ళ పెద్ద పొట్టుకులు ఇచ్చి నాన్ను గౌరవించాడు. నేను ఆ గౌరవాన్ని మమ్ము చెయ్య. నేను ఈ 5 ఏళ్ల లోపట ఎవరు చెయ్యని రీతిలో చేసి చూపెడతాను కూడా ఈ సందర్భంగా. కావాలి ఇచ్చి నన్ను పైకి పంపించారు, కొన్ని మీకు ఇబ్బందులు జరుగుతాయి. దయన్నను గెలవపోయా, చెయ్యకపోయా, దయన్నతో మాట్లాడలేకపోయా, బాధ కూడా ఉంటాయి. కష్టం, చాలా కష్టం. బాలకుర్తి ప్రజలకైతే ఇంకా కష్టం. నేను ఇలా రాష్ట్రం అంతా తిరగాలి, జిల్లా అంతా తిరగాలి కాబట్టి బాధ్యత నాకు ఒప్ప చెప్పాడు. మనమే పాలకుర్తి ప్రజలు కొద్దిగా తగ్గాలి, వేరే అవకాశం ఇవ్వాలి. అది బాధ్యత, గౌరవం ఇవ్వాలి. మనం వేరే నియోజకవర్గాలు వస్తారు, వేరే నుంచి వస్తారు, వేరే వాళ్ళందరూ కూడా మన మీద ఆసక్తితో వస్తారు. పని చేసి పెట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటారని ఈ సందర్భంగా విచ్చరిస్తున్నాను. బాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తలు నర్వస్ కావద్దు. మేము ఇంత కష్టపడి పోరాటం చేసి గెలిపించలేదే బాధ ఉంటుంది. బాధ నోర్చుకొని దయన్న కోసం కొంత త్యాగం చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా. ఏది ఏదైనా ఈ జనగాం జిల్లా నాకు జిల్లా, జనగాం జిల్లా ఎక్కువ ప్రాంతం ఉన్నది. ఇవాళ నీళ్లు రాగియాలి. ఆల్రెడీ కాలువ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కొంతవరకు ఇంకా రావాలి. ఈ జనగాం జిల్లాను కలెక్టర్ ఆఫీస్ చేసుకున్నాం, జిల్లా చేసుకున్నాం.